ఇదేమిటానా చెప్ప చేయకుండా వచ్చా నా కూతురు గొప్పతనం 10 మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మనసాక్క పరిగెత్తుకుంటూ వచ్చానన్నా అట్ట పెలవమాక నువ్వు అట్ట పిలిస్తే కంపలం వస్తుంది ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు వయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణం పడేస్తున్నావు మీ పెళ్లి రోజున ఆచార్యుల గారు పూజ చేస్తా మీ దంట గురించి పల్లె పల్లే చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లెలే కర్మే పట్టణం అంతా చెప్పుకుంటుంది మీలాంటి దంట ఎక్కడా ఉండదని అది కాదు నాన్న పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చే నీలాంటి ఆడదే బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే ఎవరన్నా పడి సావే పోనీ అది చావపోతే మీరే చంపేయండి అమ్మా అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి పరువు కోసం కన్నకూతుర్ని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి అది కాదమ్మా నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమోనని నా ఆరాటం తల్లి మీ ఆరాటం నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది నిజమేనా తల్లి అవును నా కోడలు బంగారు దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను కెరతనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి ఆకాశమబ్బుల్లో పందిళ్ళు పెట్టి భూదేవి లోగిట్లో ముగ్గులు పెట్టి చందమామ చుక్క అక్షింతలేసి సూర్యుడి పావని పాదాల తిరిపి నూలు పోగుతాడు నూరేళ్లాడే కళ్యాణం కాలమంతా చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ల పండు